దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి అన్ని విభాగాలలోకి వెళ్లి రోగులకు అందుతున్న సేవలు వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విభాగాల వారీగా సమస్యలు, ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు, సిబ్బంది ఇతర వివరాలు హాస్పిటల్లో ఉన్న డాక్టర్ సుమన్ని అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్కి ముఖ్యంగా మార్చరీ గది అవసరమని డాక్టర్ చెప్పారు. ఎస్టిమేషన్ వేపించి శాంక్షన్ చేపిస్తాను గొట్టిపాటి లక్ష్మి అన్నారు. డెలివరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ మిషనరీ అడిగారు. ఆ మిషనరీ తానే స్వయంగా ట్రస్ట్ ద్వారా సమకూరుస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు. హాస్పిటల్లో తాగునీటి సమస్య ఉందని చెప్పగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ని త్వరలో ఏర్పాటు చేయిస్తానని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆసుపత్రి ఏమాత్రం లేదని, ఒక డాక్టర్గా నాకు ఇక్కడి వస్తువులు చూశాక ఆవేదన కలిగిస్తుందని అన్నారు. నేను ఒక డాక్టర్గా నా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ పేద వర్గాలకు వైద్యం కల్పించడం నా బాధ్యత అన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శి ఆసుపత్రి అభివృద్ధికి హామీ ఇచ్చారని తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన వస్తువుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, జిల్లా మంత్రి డోలా వీరాంజనేయులని, గొట్టిపాటి రవికుమార్ని, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ని కలిసి ఆసుపత్రి అభివృద్ధి చేసి ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి తెస్తా అన్నారు. అన్ని విభాగాల్లోనూ ఆసుపత్రిని రంగులతో సుందరంగా తీర్చిదిద్ది దర్శి నియోజకవర్గ స్థాయి ఆసుపత్రిగా రూపుదిద్దుకునే విధంగా కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారప్ శెట్టి పిచ్చయ్య, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్టిక్కర్స్ అవైలబిలిటీ పెడతాం, బట్ ఫైనల్ ప్రొసీజర్స్ అంటే